హాయిగా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఆగాకర ప్లాంటేషను. ఇది మా మామయ్య వాళ్ళ ఫీల్డు. ఇది వచ్చేసరికి ఒక ఎకరంలో వేశారు. ఇది ఒక పాడికి వచ్చేసరికి 10 సీడ్స్ వేసుకుంటారు, 10 విత్తనాలు వేస్తారు. 10 విత్తనాలు వేస్తే అందులోని మేలు కొన్ని ఫిమేలు కొన్ని వస్తాయి. అందులోని ఒక పాడికి ఒక మేలు మాత్రమే ఉంచుతారు. ఉన్న మేల్స్ వచ్చినవి అన్నీ పీకేస్తారు. చూడండి కాయ ఇలా ఉంది, చాలా బాగుంటుంది ఆగాకర కర్రీ. ఈరోజు వచ్చేసరికి మార్కెట్లో హోల్సేల్ రేట్ వచ్చేసరికి 180 రూపాయలు ఉంది. 180 రూపాయలు అంటే చాలా ఎక్కువ రేటు. ఇది కాయ సైజు చాలా చిన్నదిన్నా సరే, వెయిట్ తక్కువ వచ్చినా సరే రేటు ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. ఇది నాటు విత్తనం అన్నమాట. ఇప్పుడు మన చేలోనే పండినవి బాగా పండిపోయినవి ఉంటాయి కదా, అయ్యే దాని పళ్ళుని తీసుకొని దాంట్లో ఉన్న విత్తనాలే మళ్ళీ మొక్కలుగా వేస్తారు. ఇవి మేల్ ఫ్లవర్స్ నేను కొన్ని ఉన్నాయి, కొన్ని నేను తెంపేస్తున్నాను. ఇవన్నీ చూసారు కదా, ఇవి ఒక పాదుకు ఒకటే ఉండాలి, ఎందుకంటే మేల్ ఫ్లవర్ వచ్చేసరికి కాయలు కాయవు. అందుకని చెప్పేసి పూర్తిగా తెంపేస్తాము. ఇది మొత్తం డ్రిప్ ఇరిగేషన్ తోటి వేసి ఉంటుంది. ఇది 2019లోని నేను విశాఖ జిల్లాకు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఇవి మొత్తం మా ఏరియాలో ఎంతమంది అయితే బోర్లు ఉన్నాయో వాళ్ళందరికీ 90% సబ్సిడీ మీద నేనే డ్రిప్ ఇరిగేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మా మామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది 2019, ఈ ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది అనే ముందుగా ఒక వారం రోజుల ముందుగా మెటీరియల్ వచ్చింది. దాని తోడు వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే వారం రోజులు గడిచిందంటే మళ్ళీ వీళ్ళకి సబ్సిడీ వర్తించదు. చూడండి కాయలు ఎంత బాగున్నాయో. ఇది ఆగాకరకాయ, చాలా కూర కూడా చాలా బాగుంటుంది. కరెక్ట్గా మసాలా వేసి వండితే నాన్ వెజ్ లాగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పాదులు వచ్చేసరికి స్పేసింగ్ 8 అడుగుల దూరంలో వేశారు. ఇవి ఇంకా పూర్తిగా పాకట్లేదు, పాకడానికి ఇంకా టైం పడుతుంది, ఇంకా ఒక 15 డేస్ 20 డేస్ పడుతుంది. ఇవి కొన పాకరాలి, ఈ వర్షాల కారణంగా కొంతవరకు ఎఫెక్ట్ అయ్యింది, లేదంటే ఇంకా చాలా బాగా వస్తుంది. కాకపోతే ఖర్చు కూడా అధికంగా ఉంటుంది ఆగాకర పాదులు సాగు చేసేయడానికి. ఇనకమ్మ కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు కేజీ 180 రూపాయలు హోల్సేల్ వెళ్తుందంటే చాలా ఎక్కువ రేటు. కాయలు ఎవరికీ లేవు, దానికి తోడు పాదులు బాగా పాకినా సరే వర్షానికి ఫ్లవర్ డ్రాప్ అవ్వడం, తర్వాత కొన్ని ఏమో బాగా వాటర్ స్టోరేజ్ అయ్యి మొక్కలు చనిపోవడం ఇలా జరిగింది. అందుకని కాయలు సరిగా దిగలేదు. దిగకపోయినా సరే ఒక ఎకరానికి వారానికి ఎలగలేదన్నా తక్కువలో తక్కువ ఒక 100 కేజీలు వస్తాయి. ఇదే రేటు స్టాండర్డ్గా ఉంటే మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా పోల్స్ ఈ విధంగా వేసుకుంటాం. కొంతమంది ఊప్లిస్ కర్రలు, సొరుగుడు కర్రలు, లేదంటే బ్యాంబో కర్రలు వేసుకుంటారు. ఇది వచ్చేసరికి జియో వైరు సైడు వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది, మధ్యలోనే తోడల్లుతూ ఉంటారు. ఆల్రెడీ మీకు చూపించాను కదా తోడల్లిని వీడియో, ఎంత స్ట్రాంగ్గా ఉంటేనే పందిళ్ళు బాగా పాకుతాయి.